Hello, hi friends, welcome to my channel. Andar ela nu friends ante baagunnanu prasthaniki ante baagaledalandi 3 rojulu nunchi so naaku a problem undi anamata gastric so 3 days nundi viparitamaina pain ostundi ee roju koncham baagundi okay ee roju video entante so nenu monna tayar chesam kadandi noone so oil meer apply cheskoni chupinchandi ani adugutunnaru anamata nenu tayar chesam kani adi apply cheskoni tarvata chupistanu ani cheppanu kada సో రేపు రేపు ఎలాగో శనివారం సో వీడియో కూడా రేపు అప్లోడ్ చేయొచ్చు ఈరోజు రేపు ఎలాగో తలస్నానం చేస్తాను కాబట్టి అప్లై చేసుకొని రేపు పొద్దున్న హెడ్ బాత్ చేసుకొని చూపిస్తాను అంటే ఒక్కసారికే రిజల్ట్స్ ఏం తెలియదులేండి ఒక 1 మంత్ అయినా వాడేసి చూపిస్తాను మీకు రేపు అయితే హెడ్ బాత్ చేసి చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోద్దు మీ సపోర్ట్ నాకు అయితే ఎప్పటికీ కావాలి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ నచ్చితే మా వీడియోస్ నచ్చితే నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోతాను ఇప్పుడైతే ఎలా అప్లై చేసుకొని చూపిస్తాను సో చూడండి అదే మొన్న మనం రెడీ చేసుకున్నాం కదా బ్రింగ్రాజ్ హెయిర్ ఆయిల్ ఇదన్నమాట సో వీడియో సరిగ్గా కనిపించకపోవచ్చు ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే నైట్ అయిపోయింది అన్నమాట చూడండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ లో ఉంటది అన్నమాట ఆయిల్ ఏ ఒకటి మాదం ఇంకా చాలు అది పొద్దున్నప్పుడు తినాలి నేనైతే మొత్తం ఈ కుదులు కింద పట్టించాను అనమాట సో పట్టించిన తర్వాత లాస్ట్లో హెయిర్ రాస్తున్నాను Thank you.
ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆయిల్ అప్లై చేసుకున్నాను అన్నమాట మొత్తం చిక్కవకుండా జుట్టు కూడా జడేసుకున్నాను సో రేపు మార్నింగ్ అయితే బాత్ చేసుకొని చూపిస్తాను ఎలా ఉందనేది సో వీడియో మొత్తం చూడండి అప్పుడే రిజల్ట్స్ ఎలా ఉందనేది తెలుస్తుంది అన్నమాట ఇప్పటికైతే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మా ఇంటికి వచ్చాను అన్నమాట నిన్న తలస్నానం చేసిన వెంటనే ఇక్కడికి వచ్చేసాను సో వీడియో కంటిన్యూ చేయాలి కాబట్టి చేస్తున్నాను నేనైతే తలస్నానం చేస్తానండి సో జుట్టు అయితే నాకు ఫస్ట్లో ఎవరికి ఏమీ అనిపించదు కదా సో నాకైతే కొంచెం ఎందుకో కొంచెం స్మూత్గా అని అనిపిస్తుంది అన్నమాట నా జుట్టు ఏంటంటే రఫ్ అనమాట బాగా గరుకుగా వెంట్రుకలేమో వచ్చి లావు లావుగా ఉంటాయి సో జుట్టు రఫ్ హెయిర్ అనమాట నాది కానీ ఎందుకో కొంచెం పర్లేదు కొంచెం సాఫ్ట్గా అనిపిస్తుంది ఫస్ట్ ఇంకా కొంచెం ఆరాలి ఆరలేదు అనమాట అక్కడ వినిపిస్తుందే ఆపు తినేను ఫ్రెండ్స్ మీరు ఇలా ఏదైనా ఆయిల్ రాసుకునేటప్పుడు కొంచెం స్మూత్ అనే జుట్టు హెడ్ బాత్ తర్వాత తలస్నానం చేసిన తర్వాత కొంచెం స్మూత్గా అనిపించే షాంపూ అయితే వాడండి నేనైతే డవ్ షాంపూ పెట్టానమాట సో అందుకే కొంచెం సాఫ్ట్గా సిల్కీగా అని అనిపిస్తుంది ఓకే వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ సో చాలామంది హెయిర్ స్టైల్ వీడియోస్ అయితే చేయమని చెప్తున్నారనమాట సో నాది వ్లాగ్స్ ఛానల్ ఈ హెయిర్ గురించి చెప్తుంటే ఇవే చూస్తున్నారు కానీ అవి చూడట్లేదు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అనమాట ఇటు వ్లాగ్స్ చేయాలా ఓన్లీ హెయిర్ గురించి తీయాలా హెయిర్ గురించి తీస్తే వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి వ్లాగ్స్ ఏమొచ్చి రావట్లేదు అనమాట కానీ నాకు ఎక్కువగా వ్లాగ్స్ మీదే ఇంట్రెస్ట్ సో ఏం చేయాలో అర్థం కావట్లేదు మీరు ఏమైనా సజెస్ట్ చేయాలనుకుంటే చెప్పండి నేను ఏ వీడియో చేస్తే మంచిది అనేసి నేను అదే చేయాలి అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఎదుటి వాళ్ళు చూసి ఇష్టపడేది చేస్తేనే మనకు మంచిగా మంచి గ్రోయింగ్ ఉంటుంది కదా సో అందుకు బ్లాగ్స్ కూడా పర్లేదు కానీ చాలా టైం పడుతుందేమో అనిపిస్తుంది అనమాట అంటే క్లిక్ అవ్వడానికి సో ఏమో ఎలా ఉంటుందో తెలీదు ఓకే ఫ్రెండ్స్ నేనైతే వీడియో అయితే ఇంతేనండి సో నేను ఇంతకు ముందు ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలని చూపించాను ఈ వీడియోలో నేను వచ్చి ఎలా అప్లై చేసుకోవాలి అని చూపించాను యాక్చువల్లీ హెడ్ బాత్ తలస్నానం ఎలా చేయాలని కూడా చూపిద్దాం అనుకున్నాను కానీ కుదరలేదన్నమాట వీడియో తీయడానికి సో అందుకే చేయలేదు ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు అయితే బాయ్ అండి అండ్ వీడియో బ్లాగ్స్ చూడండి నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పటికీ కావాలి అండ్ ఇంతవరకు అయితే బాగా అండి అండ్ వీడియోస్ చూసి లైక్ చేయడం మర్చిపోతాం ప్లీజ్ వీడియోస్ బాగానే ఉంటున్నాయి కదా నాకు పూర్తిగా నచ్చిన తర్వాతే నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట నాకు ఏదైనా కొంచెం బాగోలేదు అనిపిస్తే అది ఇంకా అప్లోడ్ చేయట్లేదు అది ఎంత కష్టపడి తీసినా వదిలేస్తున్నాను వీడియో అనేది సో అందుకే ప్లీజ్ చూసి లైక్ చేయడం మర్చిపోదు మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఇంకొంతమంది చూసే అవకాశం వస్తుంది అనమాట సో ప్లీజ్ అన్ని లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం ఓకే బాయ్.